హలో అండి, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 39 హాస్పిటల్స్, విజయవాడ. సో ప్రస్తుతం మనం అందరము కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి చాలా వింటున్నాము. సో అసలు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, అండ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది. సో అసలు ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, సో ఇటువంటి డౌట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో కోవిడ్ వేవ్ని మనం అరికట్టడానికి మనము ఫస్ట్ సాధించింది ఈ వ్యాక్సినేషన్ అనేది. సో కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనకి డెఫినెట్గా చాలా యూజ్ ఉంటుంది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది, అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అసలు వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుంది? సో బేసికలీ మనం ఇచ్చే వ్యాక్సిన్ వలన బాడీలో ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జనరేట్ అయ్యి, సో బాడీలో కొన్ని యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. సో దట్ నిజంగానే మనకు ఆ జర్మ్ అనేది, మనకు ఆ ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు మన యాంటీబాడీస్ అనేవి ఆ ఇన్ఫెక్షియస్ ఏజెంట్, అంటే ఇప్పుడు కోవిడ్ వైరస్ నిజంగానే మనకు అటాక్ అవుతే ఆ యాంటీబాడీస్ ఆ వైరస్ మీద తొందరగా పనిచేసి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. సో వ్యాక్సిన్స్ అనేవి మనకి చాలా రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది కోవిషీల్డ్ అని ఒక వ్యాక్సిన్, కోవాక్సిన్ అని ఇంకొక వ్యాక్సిన్. సో కోవిషీల్డ్ అనేది ఒక వైరల్ వెక్టర్ వ్యాక్సిన్. సో దీంట్లో ఏం చేస్తున్నారు అంటే ఒక ఆ వైరస్కున్న ప్రోటీన్ని ఇంకొక వైరస్, అంటే డిజీజ్ కాజ్ చెయ్యని వైరస్, అడినో వైరస్ అని ఉంటుంది, దాని మీద పెట్టి దాన్ని మనకి వ్యాక్సిన్గా సప్లై చేస్తున్నారు. అండ్ కోవాక్సిన్ అనేది డెడ్ వైరస్, అంటే కరోనా వైరసే డెడ్ వైరస్ని వాళ్ళు మనకి వ్యాక్సిన్గా మనకి ఇస్తున్నారు. సో ఈ వ్యాక్సిన్స్ మనం తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ వలన, అంటే మనకి అడినో వైరస్ వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ కావచ్చు, లేకపోతే ఆ డెడ్ కోవిడ్ వైరస్ అని అవ్వచ్చు, దానివల్ల మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది, అంటే మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో మనకి డిజీజ్ అయితే ఉండదు, కాకపోతే యాంటీబాడీస్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకు ఫ్యూచర్లో కోవిడ్ అటాక్ అవుతే మన యాంటీబాడీస్ ఆ కోవిడ్ని రికగ్నైజ్ చేసి ఆ వైరస్ని చంపేసి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. సో కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ సింగిల్ డోస్ కూడా ఉంటున్నాయి, కొన్ని టూ డోసెస్ కూడా ఉంటున్నాయి. సో ఏ వ్యాక్సిన్కి సింగిల్ డోస్ కావాలి, ఏ వ్యాక్సిన్కి డబుల్ డోస్ కావాలి అనేది ఆ జనరేట్ అయ్యే ఇమ్యూన్ రెస్పాన్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో మనకి కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ డెఫినెట్లీ టూ డోసెస్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ కొంచెం వీక్గా ఉంటుంది, అంటే యాంటీబాడీ సరిపడా రావు కాబట్టి సెకండ్ డోస్ ఇచ్చినప్పుడు సిగ్నిఫికెంట్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి టూ డోసెస్ వీటికి మనం చెప్తున్నాం. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా అవైలబుల్ ఉంది, ఆ వ్యాక్సిన్కి ఫస్ట్ డోస్కి చాలా సిగ్నిఫికెంట్ ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి సింగిల్ డోస్ సరిపోతుంది అని మనం వాళ్ళు చెప్తున్నారు. సో రెండు డోసెస్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? సో కోవాక్సిన్కి యూజువల్గా 4 to 6 weeks అన్నారు, కోవిషీల్డ్కి కూడా ఇంతకుముందు 4 weeks అన్నారు, ఇప్పుడు దాన్ని ఆల్మోస్ట్ 12 to 16 weeks వరకు పొడిగించారు. సో ఇనీషియల్ ఇమ్యూన్ రెస్పాన్స్ కొంచెం వీక్ రెస్పాన్స్ అవ్వడం వల్ల దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి మనం సెకండ్ డోస్ ఇస్తున్నాం కాబట్టి ఇనీషియల్ రెస్పాన్స్కి మనకి ఎంత టైం పడుతుందో వాళ్ళు చూసుకొని దాన్ని బట్టి సెకండ్ డోస్ వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనకి కోవాక్సిన్ 4 to 5 weeks గ్యాప్ తర్వాత తీసుకోమని చెప్తున్నాము, అండ్ కోవిషీల్డ్ మనం ఆల్మోస్ట్ అరౌండ్ 12 to 16 weeks తర్వాత సెకండ్ డోస్ తీసుకోమని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్స్ వచ్చాయి. సో కొంతమంది ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో దీని గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి, సో అసలు మనకు వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా, తీసుకొని ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది. సో వ్యాక్సిన్కి ఎఫికసీ అనేది ఒకటి ఉంటుంది, సో ఏ వ్యాక్సిన్ కూడా 100% ఎఫికేషియస్గా ఉండదు. అండ్ ఇంకొకటి మనకు తెలిసిన విషయమే, ఇప్పుడు ఉన్న స్ట్రెయిన్స్ చాలా తొందరగా ర్యాపిడ్గా మ్యూటేట్ అవుతున్నాయి, అంటే దాని జెనెటిక్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది. సో మ్యూటెంట్ వేరియంట్స్ ఆఫ్ కోవిడ్ వైరస్ ఉన్నప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ కొన్ని మ్యూటెంట్స్కి పనిచేయకపోవచ్చు. సో ఇలాంటి సమయంలో మనకి మళ్ళీ మ్యూటెంట్ వేరియంట్కి మనం ఎక్స్పోజ్ అవుతే వ్యాక్సినేషన్ అయ్యాక కూడా మనం తీసుకున్న వ్యాక్సిన్ ఒక పర్టికులర్ వేరియంట్కి మాత్రమే పనిచేస్తుంది కాబట్టి దీనికి పనిచేయకపోవచ్చు, అండ్ ఎఫికసీ కంప్లీట్గా 100% ఉండకపోవచ్చు. సో యూజువలీ మనకు వ్యాక్సిన్స్కి 85% 90% ఇలా ఎఫికసీ చూస్తున్నాం కాబట్టి 100% ప్రొటెక్షన్ అనేది మనం
చెప్పలేము. అండ్ మోర్ ఓవర్ మ్యూటెంట్ వేరియంట్స్కి కూడా మనకు ప్రొటెక్షన్ ఉండదు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం కంటిన్యూస్గా తీసుకోవాలి. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మనం మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తూ వ్యాక్సినేషన్ కూడా చేసుకుంటే డెఫినెట్లీ మనకి సేఫ్టీ అనేది ఉంటుంది. వ్యాక్సినేషన్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చాలా వరకు కాపాడుతుంది. వచ్చినా కూడా చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్, ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలే ఉంటాయి. బట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన వేరే వాళ్ళకి మనం ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఉంటాము అనేది అది కొంచెం చూసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనకి వైరస్ అటాక్ అవ్వచ్చు, మనకి ఇన్ఫెక్షన్, మనకి సింప్టమ్స్ అవేవి ఉండొచ్చు, కానీ మనం స్టిల్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటేనే మనం ఈ కోవిడ్ని అరికట్టగలుగుతాం. థ్యాంక్ యూ.